వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారి కుమార్తె అమృత వీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం, వెల్కమ్ టు లీడర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా తండ్రి ప్రచార బాధ్యతలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, అప్పుడే 20 డేస్ అయింది స్టార్ట్ చేసి, February 22 స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 55 విలేజెస్ అయినాయి ఇప్పటి వరకు. సో ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన? స్పందన చాలా బాగుందండి. 2009 కంటే ఇప్పుడు స్పందన చాలా బాగుంది. ఎందుకంటే నాన్న 2009 నుంచి 2014 వరకు చాలా అభివృద్ధి చేశారు. అందరూ వెయిట్ చేస్తున్నారు నాన్న కోసం. ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు అందుతున్నాయి, ఏం చెప్తున్నారు ప్రజలు ప్రచారంలో బాగా? యాక్చువల్లీ మెయిన్ ఏమంటే, లాస్ట్ 5 ఇయర్స్గా ఏమి డెవలప్మెంట్ కాలేదండి నియోజకవర్గం. నాన్న 2009 నుంచి 2014 వరకు ఎంత డెవలప్మెంట్ చేశారో అంతే నెగ్లిజెన్స్ చూశారు ప్రజలందరూ లాస్ట్ 5 ఇయర్స్. సో చాలా సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది రైతులకు, ఇది వాటర్ లేదు, జనాలకు డ్రింకింగ్ వాటర్ లేదు, మళ్ళా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది, అండ్ నార్మల్ ప్రాబ్లమ్స్, హౌసెస్ లేవు, పెన్షన్స్ లేవు, కొన్ని రోడ్స్ ఇంకా లే చేయలేదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లో మీ నాన్నగారు ఇక్కడ నిలబడలేదు, పోటీ చేయలేదు. 2009 పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు. అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో? చాలా అభివృద్ధి చేశారండి. 50 ఇయర్స్గా ఏ నాయకుడు చేయలేనిది నాన్న 5 ఇయర్స్లో చేసి చూపించారు. మెయిన్ ఏమంటే, శ్రీరామ్రెడ్డి తాగునీటి పథకం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తీసుకొచ్చారు, ట్యాంక్స్ కట్టించి అందరి దాహాన్ని తీర్చారు. అది మెయిన్ అభివృద్ధి చేసింది. మళ్ళా కళ్యాణదుర్గంలో రింగ్ రోడ్ వేయించారు, ఆర్డీఓ ఆఫీస్ కట్టించారు, మళ్ళీ ఫార్మర్స్కు లక్ష్మీదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు, హంద్రీ నీవ నీళ్లు ఇక్కడ జీడిపల్లి రిజర్వాయర్ వరకు తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఇంకొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువుకు తీసుకొచ్చి ఫార్మర్స్కు హెల్ప్ చేస్తారు. అయితే 2009 మీ నాన్నగారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారంటారు? అబ్సల్యూట్లీ అండి. ఎస్పెషలీ అందరూ ఏం చెప్పేదంటే, నీలకంఠాపురం శ్రీరామ్రెడ్డి నీళ్లు లేకపోతే మాకు వేరే ఏ నీళ్లు లేదు తాగేదానికి. ఇప్పటివరకు ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం. మీ నాన్న శ్రీరామ్రెడ్డి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత మాకు అందరికీ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది అని అది అందరూ గుర్తిస్తారు. అదే కాకుండా నాన్న 1000s of houses ఇచ్చారు. అండ్ ఈ నియోజకవర్గం చాలా వెనుకబడిందండి. అప్పుడు 2009 మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా డెవలప్ చేశారు, ఎస్పెషలీ రోడ్స్. అండ్ రైల్వే లైన్ లేదు, అది మెయిన్. ఇక్కడ రాయదుర్గం నుంచి టుమకూరు వరకు రైల్వే లైన్ తీసుకొచ్చారు. అలా చాలా డెవలప్మెంట్స్ జరిగిందండి. నాకు ప్రచారంలో భాగంగా యూత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏమనుకుంటున్నారు యూత్? యూత్ యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి. నేను వచ్చిన వెరీ ఫస్ట్ డే ఒక పెద్ద యూత్ గ్యాదరింగ్ వచ్చి వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, రఘువీరారెడ్డి తప్ప కళ్యాణదుర్గం అభివృద్ధి చేసే నాయకుడు ఎవ్వరూ లేదు, తప్పకుండా ఈసారి మేము రఘువీరారెడ్డిని గెలిపిస్తాము. అండ్ యూత్ కూడా మాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారండి. మెయిన్లీ ఏమంటే, అన్ఎంప్లాయ్మెంట్. ఎక్కడ చూసినా, ఏ విలేజ్కి వెళ్ళినా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాను. సో వాళ్ళందరికీ జాబ్స్ కావాలి. దానికి నాన్న ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. తిమ్మసముద్రం దగ్గర 1100 ఏకర్స్ ల్యాండ్ కొన్నారు ఫ్యాక్టరీస్ కోసం. సో నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నాన్న తప్పకుండా అక్కడ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్ తీసుకొస్తారు. ముఖ్యంగా ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారంట? మెయిన్లీ హామీ ఏమంటే, దో శ్రీరామ్రెడ్డి నీళ్లు ప్రతి గ్రామానికి తీసుకువచ్చిన, లాస్ట్ 5 ఇయర్స్ నెగ్లిజెన్స్ వల్ల కెపాసిటీ తగ్గించేశారు. సో ప్రిడామినెంట్ మెయిన్ ప్రాబ్లం మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. సో నాన్న ఏం చెప్పారంటే, ప్రతి ఇంటికి ఒక కొళాయి వేపించి డైరెక్ట్ శ్రీరామ్రెడ్డి నీళ్లు ప్రతి ఇంటికి తీసుకొస్తాము. అది ఫస్ట్ హామీ. సెకండ్ హామీ ఏమంటే, టొమాటో రైతులకి ఒక టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ కట్టించి టొమాటో రేట్స్ పెంచుతారు టొమాటో రైతులకు. అండ్ థర్డ్ మెయిన్ ఏమంటే, ప్రతి చెరువుకు
మంచి ప్రతి చెరువుకు నీళ్లు హంద్రి నీవా నీళ్లు తీసుకొని వచ్చి రైతుల్ని హెల్ప్ చేస్తారు. అండ్ కొత్త రైల్వే లైన్ కళ్యాణ్ దుర్గం నుంచి అనంతపురం వరకు కొత్త రైల్వే లైన్ వేపిస్తారు. ముఖ్యంగా రైతుల నుంచి ఎటువంటి వినతులు వస్తున్నాయి మీకు, వాళ్ళు ఏం చెప్తున్నారు సమస్యలు? రైతులు అదే చెప్తున్నారండి, మాకు పంటలన్నీ ఎండిపోయినాయి, మాకు అసలు ఏమీ ఆదాయం లేదు అంటున్నారు. సో తప్పకుండా నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చెరువుకు నీళ్లు తెచ్చిన తర్వాత వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ప్రచారం చేస్తే మీ నాన్నగారు గెలుస్తారన్న సెంటిమెంట్ ఉందంటారు, మరి ఈసారి గెలవబోతున్నారా మీ నాన్నగారు? 100% అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారండి, నాన్న వచ్చే ఎన్నికల్లో రఘువీరారెడ్డి ఎమ్మెల్యే అని అప్పుడే డిసైడ్ అయిపోయారు. అది ఎక్కడి వెళ్ళినా అదొక్కటే వినిపిస్తుంది. అందరు ఏం చెప్తున్నారంటే, మేడం ప్రతి ఇంటికి వచ్చి ఓటు అడిగే హక్కు మీకు తప్ప వేరే ఎవ్వరికీ లేదు, ఎందుకంటే మీ నాన్న అంత డెవలప్ చేశారు కాన్స్టిట్యుయెన్సీని, వేరే ఎవ్వరు చేయలేదు, మేము అప్పుడే డిసైడ్ అయిపోయాము, వచ్చే ఎన్నికల్లో మీ నాన్నకు ఓటు వేసి గెలిపిస్తామని అందరూ అంటున్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ నష్టపోయింది, అయితే ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుందంటారా? ఏమైనా పోయిన ఎన్నికల్లో చాలా బెటర్ అండి, తప్పకుండా కళ్యాణ్ దుర్గంలో కాంగ్రెస్ జెండా అయితే మేము తప్పకుండా ఫ్లై చేస్తాము. అండ్ వేరే కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందండి. 2009లో కళ్యాణ దుర్గంలో రఘువీరారెడ్డి గారికి ఉన్న క్యాడర్ ఇప్పటికీ ఉందంటారా అలాగే? యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏమంటే అందరూ వస్తున్నారండి, రిటర్న్ వస్తున్నారు. 2014లో నాన్న ఇక్కడ పోటీ చేయలేదు, అందుకని కొంచెం సైడ్ వెళ్ళారు. కానీ ఎవ్రీ డే హండ్రెడ్స్ జాయిన్ అవుతున్నారు, మళ్ళా క్యాడర్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. 2009 కంటే ఇప్పుడు ఎలక్షన్ లోపల ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి క్యాడర్. మీరు ఇక్కడ గెలుపొందితే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని రైతులకు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ స్టెప్, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత రైతులకు రుణాలు మాఫీ చేస్తాము, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమంటే ప్రతి చెరువుకు నీళ్లు తీసుకొచ్చి ఫార్మర్స్ని హెల్ప్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉందంటారా? తప్పకుండా అండి, మా రాహుల్ గాంధీ మాట ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో అండ్ ప్రతి ఎలక్షన్స్లో యూత్స్కే మేము మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాము, యూత్స్ ఫోకస్ చేసి హామీలు ఇస్తామని చెప్పారండి. 2009లో పోటీ చేసినప్పుడు కేవలం టీడీపీ కాంగ్రెస్ ఇవి మాత్రమే ఉండేవి, అయితే ఇప్పుడు చాలా పార్టీలు వస్తున్నాయి, జనసేన వైసీపీ వంటూ కూడా ఉన్నాయి, అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటీ? ఎవ్వరూ నాన్నకి కాంపిటీషన్ కాదండి, ఎందుకంటే నాన్నకున్న పాపులారిటీ, నాన్నకున్న ఫేమ్ ఏ నాయకులకు లేదు, వైసీపీ వాళ్లకు లేదు, టీడీపీ వాళ్లకు లేదు. అసలు వాళ్ళు వేరే పార్టీస్ వాళ్ళ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిందే కానీ నాన్న సెపరేట్ కళ్యాణ్ దుర్గానికే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అంత తెలుసు నాన్నకు నియోజకవర్గ ప్రాబ్లమ్స్ అవన్నీ. సో ఎవరు నాన్న దగ్గరలో కూడా లేరండి. కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారా, వాళ్ళలోకి వెళ్ళిందా? తప్పకుండా వెళ్ళిందండి, మేము పాంఫ్లెట్స్ ఇస్తున్నాము, ఫ్లెక్సీస్ కూడా ప్రింట్ చేసి అందరికీ ప్రతి ఇంటికి, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి ఇంటికి మేము చెప్తున్నాము ఈ హామీస్. అందరికీ అప్పుడే తెలిసిపోయిందండి నాన్న ఇచ్చిన హామీల గురించి. 2009లో ఫస్ట్ టైం కళ్యాణ దుర్గంలో పోటీ చేశారు రఘువీరారెడ్డి గారు, అయితే ఆ 5 ఏళ్లలోనే ప్రజల్లో నమ్మకం కలిగిందంటారు? చాలా నమ్మకం కలిగిందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3,000 crores వర్త్ డెవలప్మెంట్ చేశారు నాన్న నియోజకవర్గంకు. అండ్ ఇంతకు ముందు 2009 కంటే ముందు ఎవరూ అంత డెవలప్ చేయలేదు, అసలు రోడ్లు ఉండలేదు, ఇండ్లు లేవు, చాలా చాలా అండర్ డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీ కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యుయెన్సీ బిఫోర్ 2009. సో 5 ఇయర్స్లో మొత్తం చేంజ్ చేసేసారు నాన్న. సో అందరికీ చాలా నమ్మకం ఉంది నాన్న మీద. అయితే ఈసారి ఎన్నికల్లో రఘువీరారెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారా? తప్పకుండా అందరూ. ఫైనల్గా రఘువీరారెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటారు కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రజలు? కళ్యాణ్ దుర్గం అభివృద్ధి రఘువీరాతోనే సాధ్యం, అది అందరికీ తెలుసు, అందుకని తప్పకుండా నాన్నకే ఓటేస్తారు. ఈసారి రఘువీరారెడ్డి వైపు ఉన్నారనుకుంటారా ఈ నియోజకవర్గంలో? తప్పకుండా అందరండి, ఇంతకు ముందు వేరే పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి మాకే సపోర్ట్ ఇస్తామని ప్రామిస్ చేశారు, ఎందుకంటే అందరికీ నాన్న గెలవాలని
చాలా ఉందండి. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది మెయిన్గా సమస్య ఇప్పుడున్నది. అయితే విభజన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా రాలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు యూపీఏ వస్తే ప్రత్యేక హోదా వస్తుందంటారా? తప్పకుండా. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా డాక్యుమెంట్ మీద పెడతారండి. యూపీఏ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు సిచ్యువేషన్ ఉందంటారా అట్లా? తప్పకుండా. అందరూ రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అందరికీ చాలా ప్రామిసింగ్గా ఉంది. తప్పకుండా యూపీఏ వస్తుందండి సెంటర్లో. రఘువీరారెడ్డి గారికి ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, అయితే మీరు ఎప్పుడు పోటీలో ఉండబోతున్నారు? ఇప్పటికైతే ప్లాన్స్ లేవండి. రైట్ నౌ నా మెయిన్ గోల్ ఏమంటే నాన్నని గెలిపివ్వాలి. నాన్నని ఒక్కతే ఒకడే కాదు, కళ్యాణ్ దుర్గాన్ని ఇంకొకసారి గెలిపివ్వాలని అది నా గోల్. ఫ్యూచర్ ఏముందో చూద్దాం. అమృత గారు చూస్తుంటే మీ నాన్నగారి గెలుపు కోసం చాలా కష్టపడుతున్నట్టున్నారు. అవునండి, 40 degrees ఎండలో రోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు పల్లెలు తిరుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. నాన్న చేసిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము, నాన్న చేసేవి ఎమ్మెల్యే అయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా మీ నాన్నగారి గెలుపుకి దోహదం చేసే అంశాలు ఏమనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? నాన్న 2009 నుంచి 2014 వరకు చాలా అచీవ్మెంట్స్ చేశారండి. మెయిన్లీ ఏమంటే నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తీసుకొచ్చారు. మళ్ళా కళ్యాణ్ దుర్గం టౌన్కు రింగ్ రోడ్ వేయించారు. మళ్ళీ రాయదుర్గం నుంచి టుంకూరు వరకు రైల్వే లైన్ మంజూరు చేయించే, అది కదిరిదేవరపల్లి వరకు అది పూర్తి అయ్యింది. మళ్ళీ మా ఫార్మర్స్కు లక్ష్మీదేవం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. మళ్ళీ కళ్యాణ్ దుర్గంలో ఆర్డిఓ ఆఫీస్ తీసుకొచ్చారు. ఇంతకుముందు కళ్యాణ్ దుర్గం నుంచి రాయదుర్గం నుంచి ధర్మవరం వెళ్ళేవారు ఏ చిన్న పనికైనా, ఇప్పుడు డైరెక్ట్లీ ఇక్కడే ఒక ఆర్డిఓ ఆఫీస్ ఏర్పాటు చేసి అందరికీ చాలా హెల్ప్ఫుల్ చేశారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా పేద కుటుంబాలకు అందుకున్నారు. కళ్యాణ్ దుర్గానికి కొన్ని హామీలు ఇచ్చారండి. మెయిన్లీ ఏమంటే ప్రతి ఇంటికి ఒక కొళాయి వేపించి డైరెక్ట్గా శ్రీరామరెడ్డి నీళ్లు ప్రతి ఇంటికి సప్లై చేసేది, అదొకటి. మళ్ళా ప్రతి చెరువుకు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు తీసుకొస్తాము, హంద్రి నివా నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ్ దుర్గం నుంచి అనంతపురం వరకు కొత్త రైల్వే లైన్ వేపిస్తామన్నారు. అదే కాకుండా రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు. మెయిన్లీ ఏమంటే ప్రతి కుటుంబానికి 4 gas cylinders ఫ్రీ, రైతులకు, ద్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ, అండ్ మినిమం ఇన్కమ్ గ్యారంటీ అది కూడా చెప్పారు. ఇవన్నీ తప్పకుండా నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత చేసే పనులు. అందరూ ఇది అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఇదన్నీ చేసేది నాన్న ఒక్కరే అని అందరికీ తెలిసిపోయింది. అందుకని తప్పకుండా గెలిపిస్తారండి. అంతేకాకుండా ఇంతకుముందు ఆర్డీఓ ఆఫీస్కి కాలేదంటే ధర్మారంకి వెళ్ళాల్సింది. సో అక్కడ నుంచి సారు అక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంది, అట్ ద సేమ్ టైం మా కళ్యాణ్లో ఆర్డీఓ ఆఫీస్ ఉంది. అంతకుముందు అయితే అక్కడికి వెళ్ళాల్సింది. ఇంకా విద్యార్థులకు స్టూడెంట్స్కి వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజీలు అయితే ఏమి, గవర్నమెంట్ కాలేజీలు అయితే మరిన్ని డెవలప్మెంట్ చేశారు సార్. ఇంకా రైతులకు వచ్చేసి రుణమాఫీ అయితే ఏమి, ఇన్పుట్ సబ్సిడీ అయితే ఏమి ఇచ్చాడు సార్. తర్వాత వచ్చేసి మామూలుగా ప్రతి ఒక్క చివరికి వాటర్ అందిస్తాడు ప్రెజెంట్ అయితే. అంతకుముందు శ్రీరామరెడ్డి వాటర్ ద్వారా అందరికీ వాటర్ అయితే సఫిషియెంట్గా ఉంది సార్ ప్రెజెంట్. తర్వాత సార్ ఇప్పుడు గెలిస్తే కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి కులాలు లభిస్తాడు, అన్ని చెరువులకు వాటర్ తెప్పిస్తాడు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అందరికీ లబ్ధి పొందేలాగా చేస్తాడు సార్ సార్. అందుకు ఖచ్చితంగా మేము 2019 రఘువీరెడ్డి సార్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటాము, కాంగ్రెస్ జెండా ఎగిరిస్తాం సార్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో పేదలకు న్యాయం జరిగిందంటారా ముఖ్యంగా? తప్పకుండా అండి. పేదలకు మెయిన్లీ ఇందిరమ్మ ఇండ్లు ద్వారా ప్రతి పేద కుటుంబానికి హౌసింగ్ ఇచ్చాము. అదే కాకుండా ఇక్కడ ఈ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి అందరికీ మంచినీళ్ళు ఇచ్చాము, అది మెయిన్ సమస్య ఉండింది ఇక్కడ. మళ్ళీ చాలా విలేజెస్ యాక్సెస్ కూడా ఉండలేదు, ఆ విలేజెస్కు రోడ్లు వేయించి బస్సు రూట్స్ ఏర్పాటు చేశారు నాన్న. మళ్ళీ పేద స్టూడెంట్స్కు స్కూల్స్, కాలేజెస్, ఓల్డ్ పీపుల్కు పెన్షన్స్, మళ్ళీ రేషన్ కార్డ్స్ అన్నీ చాలా ఇచ్చారు.
అందరికి అందుకున్నారు. కాంగ్రెస్ పై ఒక నమ్మకం కలిగిందంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రజల్లో? తప్పకుండా అండి, ఎందుకంటే అందరికి ఇప్పుడున్న ప్రభుత్వం గురించి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అందరికి ఒక నమ్మకం ఏమంటే కాంగ్రెస్ ఏమన్నా చెప్తే అది తప్పకుండా చేస్తుందని నమ్మకం అండి అందరికి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు? అధికారంలో వచ్చినా రాకపోయినా ఫస్ట్ వాళ్లకు మంచి స్కూల్స్, క్వాలిటీ టీచర్స్, మంచి న్యూట్రిషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, మళ్ళా హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇవన్నీ తప్పకుండా తీసుకొని వస్తాము. పాలిటిక్స్తో లింక్ చేయకూడదండి పిల్లల్ని. ఓకే అమృత గారు, ఆల్ ది బెస్ట్. మీ నాన్నగారు గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.